నమస్తే బాబా గారు, మీ పేరు? నారాజు, కే నారాజు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. ఎలా ఉంది మరి వ్యవసాయం? ఏదో ట్రాక్టర్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు, మీ పని చేసుకుంటే ఉంటాం సార్. ఏం ట్రాక్టర్ ఇచ్చారు? సరోజ్. సరోజ్. ఎంత సబ్సిడీ ఎంత కట్టారు? సబ్సిడీ అంటే వాళ్ళు ఒకటిన్నరలో ఇచ్చారు. ఎంత పడింది ఇంకా మీ చేతిలో ఎంత పడింది? మాకు 6 లక్షల పడింది. అయితే రైతాంగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంతవరకు రైతులకు న్యాయం చేయగలిగింది అనుకుంటున్నారు? న్యాయం మాకేం చేసింది సార్, న్యాయం అంతా చేసింది. రైతులత్వం ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చింది 2000 లెక్క, మళ్ళీ గెలిచినాక 3000 లెక్క ఇస్తానని చెప్పినాడు. మరి రూములు చేసినారా, కొన్ని కొన్ని సీసీ రోడ్లు చేసినారు, ఇంకా కొన్ని నిలబడినా. రుణమాఫీ ఏమైనా పడిందా మీకు? రుణమాఫీ 3 సార్లు పడింది. 3 సార్లు పడింది అంటే మొత్తం ఉందా? మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకేమన్నా ఉందా? ఇంకా ఉంది, ఇంకా 2 సార్లు వేసేది. ఈ అన్నదాత సుఖీభావని కొత్తగా పథకం పెట్టారు, దాంట్లో ఏమైనా డబ్బులు? 1000 రూపాయలు పడింది. సరే, మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? విశ్వేశ్వరరెడ్డి ప్రశ్న. విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఏమైనా అభివృద్ధి చేశారా విశ్వేశ్వరరెడ్డి గారు మీ ప్రాంతంలో? మాకేం లేదు ఆయన, మేమేం చెప్పిన కేశవన్ తరఫున మేము. ఏం చేశారు కేశవ్ గారు మీకు? ప్రతి ఒక్కటి చేసినాడు, ఎటువంటి ఇండ్లు చేసినాడో, మాకు రోడ్లు నీళ్లు అన్ని పనిచేసినా. మీ అందరికి అందుబాటులో ఉంటారా కేశవ్ గారు? మరి మాకు ఎప్పుడైనా పోనీ అందుబాటులోనే. గెలుస్తారా ఈసారి ఆయన? గెలుస్తాడనే కదా మేము తొండలాడేది. ఎంత మెజార్టీ అయితే గెలుస్తారు అనుకుంటున్నారు? 10-15 వేలు మెజార్టీ. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రామలింగారెడ్డి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ఎలా ఉంది మరి వ్యవసాయం? అది నా వ్యవసాయం అట్లే, వర్షాలు తక్కువైనవే. తక్కువ అయినప్పుడు మాకు వర్షాలు కాలనీ వాళ్ళు మాకు సౌకర్యం తక్కువ ఉన్నా కూడా కేసులు తగ్గిపోయినాము. ఆ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే తగ్గిపోతే అదేం కాలేదు. ఎవరు మీ ఎమ్మెల్యే? విశ్వేశ్వరరెడ్డి. ఆయన ఏది పట్టించుకోలేదు. మాకు అవసరం పడినప్పుడు మేము కేసులు తగ్గిపోతాము. ఆయన ఆటోమేటిక్గా వచ్చే మాకు యాడ ఏం కాలు చూపేలో కాలు చూపించి మాకు నీళ్ళ సౌకర్యము చేసినాడు. 3 ఏళ్ళ నుంచి మాకు నీళ్ళు అంటూ రావడం లేదు. మా టైలాండ్ ఆయన వచ్చి ఒక వంకకి ఆడ గడిపించేదానికే మేము కట్టుమంట పోతుంటాం సార్. పింఛన్ వస్తుంది. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 65 ఏళ్ళు సార్. పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత ఇస్తున్నారు? నాకు 2000 ఇస్తుంటారు సార్. సరిపోతున్నాయి మరి 2000? ఎట్లా సార్ వాళ్ళు ఇచ్చినంత సర్ది కంటి చేసంటాము. ఇక మళ్ళీ ఏదో ఇతడు గెలిస్తే 3000 సమన్నారు. నాకు ఒకసారి 50000 అప్పుడు సార్, ఆ అప్పని దగ్గరపోయా. మరి 2 ఏళ్ళు ఇన్పూర్ సబ్సిడీ వచ్చిండా, ఈ సంవత్సరం రాలేదో. మన 3000 వచ్చింది సార్. నాకే చంద్రబాబు నాయుడు 2000 ఎవరో ఇద్దరు కలిసి 3000 వేసినట్ట, 3000 నాకు అందింది. మాకేం మా ఇంతవరకు అంది, మేము ఆయనకి వేసేదే. గెలుస్తారా ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కేశవ్ గారు కానీ? కంపల్సరీగా గెలిచే తిరుతారు సార్. మా కేశవులన్న ఎంత మెజార్టీతో గెలుస్తారు? 10-12 వేలు మెజార్టీతో రావాలి సార్. అంతవరకు రావాలని మా ఇష్టమేంటి ఉన్నది. మేము అంజనేసుకున్నాము, ఆడాడ చూసి అంటే కూడా అంత మట్టుగా ఊహ మాకు కనబడుతుంది. వస్తాడు మా అన్న అంత మట్టుకన్నాం సార్. ఓకే.